నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఓకే. సో ఇప్పుడు చిన్నపిల్లాడితో స్టార్ట్ చేద్దాం మనం. చిన్నపిల్లాడితో స్టార్ట్ చేద్దాం. అయితే నాతోనే చెప్పాలి. అనుభవం గారే నా చిన్న తండ్రి. ఓలో అమ్మ ఓలే హీరోయిన్ ఎవరు పడ్డం లేదన్నా అన్న నీకు. ఈ పిల్ల కొత్త, నా సంగతి తెలియకుండా ట్రై చేస్తున్నావు, చాలా జాగ్రత్త. 34 మంది హీరో ఎరా, మన సంగతి తెలియదు అనుకోండి పిల్లకి. 34 మంది హీరోయిన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసి ఇంకా చాలామందిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాను. అమేజింగ్ జింగ్ జింగ్. అందుకని హిస్టరీ తెలియకుండా మాట్లాడకు, వయసు లేదన్నావు. ఏంటన్నా ఎవరు ఏ ఎవరమ్మా ఈ టైంలో నువ్వు? అయ్యాయి సాయి, థ్యాంక్ యూ. తండ్రి కొడుకులు ఒక చోట ఉంటే ఫ్రెండ్స్లా ఉండడం ఎప్పుడు. నేను తేజు చూడు పెద్దమ్మ చెప్తాను అంటాడు ఇప్పుడు. అదే న్యాయమా ఇది? నీకు గడ్డలు వచ్చినాయి, సరే వయసు ఏజ్ ఇట్స్ ఓకే. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అలా కమిట్ అలా ఓకే అండర్స్టాండింగ్. అయితే ఇప్పుడు మధ్యలో బక్రా. సో మైకేల్తో స్టార్ట్ చేద్దాం. ఎస్, మోస్ట్ అమేజింగ్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ. హలో. హాయ్. ఓకే. I think you are fabulous in film. Everyone was saying this guy is amazing. Thanks. So, aapko kaise lag raha? How are you feeling now? Really good. Really good? Yeah. Speaking Telugu language, is it tough for you? Yeah, it is. So, can you remember any dialogues or something? Can you just speak out few words Telugu? Yeah, I can. Okay, chep. Telugu lo chep. Na rajyamlo prajalu kashtalu ante nenu chudlenu. వెరీ నైస్. అంతేకాదు ఒక చిన్న ఈ సందర్భంగా మా ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాలి ఇక్కడ. సాయి, ఈ సినిమాలో చాలా అంటే తండ్రి పాత్రలు అనేక ఉంటాయి. గుడ్డిపోటుతో చనిపోయే వాటిని చూస్తూ చాలా కాలం నుంచి మనం తండ్రి పాత్రలు చాలా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో ఒక గమ్మత్తు ఏంటాయా అంటే, చాలా కాలంగా ఒక సీజన్ ఒకటి మొదలైందండి. ఆ సీజన్ ఎందుకని అంటే భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి నేను, లేదు దిల్ రాజు గారు లాంటి వాళ్ళకి, మా శిరీష్ లాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, ఈడో రకం ఆడో రకం, సుప్రీం, వీటి మధ్యలో ఇంకోటి ఉందో తెలుసో లేదో మీకు. వీటి మధ్యలో హీరోగా నేను ఏంటది టామీ, ఓనమాలు, నీ వయసు సరిపదనాలు ఇందాక, ఓనమాలు, టామీ, దాగుడు మూత, దండాకోరు హీరోగా యాక్ట్ చేశాను మధ్యలో మూడు. ఇది ఒక పెద్ద సీజన్లా ఉంది. గమ్మత్తుగా ఉంటే అనిల్ లాంటి వాళ్ళు దర్శకుడిగా పోటీ వేసుకుంటున్నారు నన్ను ఎలా వాడాలి. దీంట్లో ఒక అద్భుతమైన సీను నేను జీవితంలో మర్చిపోలేంది. మరి ముఖ్యంగా నేను ఆశ్చర్యపోయింది మెకాయిల్ విషయంలో. ఈ కుర్రాడు చాలా గమ్మత్తు ఏంటంటే, వీడితోటి మాలమురా మా క్యాబ్ ఆల్ రావు ఒక షార్ట్ చెప్తే, సాయి నువ్వు ఏదైనా షార్ట్ నాకు యాక్ట్ చేయమని చెప్పు. నేను మెకాయిల్ని, నవ్ ఐఎమ్ మెకాయిల్, సి ఐఎమ్ యాక్టింగ్ లైక్ యూ మెకాయిల్, నవ్ ఐఎమ్ మెకాయిల్ చెప్పరా షార్ట్ ఏదైనా షార్ట్ రెడీ. వీడి పొజిషన్ ఇక్కడ, ఇక్కడ నుంచుని డైలాగ్ చెప్పాలి. వాట్ ఓకే ఓకే రెడీ. మన సాయి అక్కడికి వెళ్తాడు. ఈ లోపల సాయి మా అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు. సాయి మిఖేల్ 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 ఫైనల్గా ఫైనల్గా మిఖేల్ పాపం డైరెక్టర్ అనిల్ రావు ఇప్పుడు తెలుసు కదా మెతక పాపం. ఆ మేనేటర్ మీద కూర్చుని మిఖేల్ మిఖేల్ కమ్ టు ద మూడ్స్ మిఖేల్ ఐమ్ టేకింగ్ నౌ నో బీ సీరియస్ బీ సీరియస్. వాళ్ళ మదర్ ఉంటుంది అక్కడ, మళ్ళీ ఆవిడ టెన్షన్, దూరంగా వాళ్ళ మదర్ ఉంటుంది ఆవిడ భయంకరమైన టెన్షన్. మిఖేల్
వీడు సారీ సారీ వీడు ఇలా చేస్తున్నాడు. ఫస్ట్ డే పెట్టడమే బ్రహ్మాండమైన సీన్ పెట్టారు. ఏంటంటే నేను పరమ తాగుబోతు తండ్రిని, ఈ తండ్రిని మార్చడానికి ఒక అద్భుతమైన సీన్, ఈ సినిమాలో మర్చిపోలేని అద్భుతమైన సీన్ ఒకటి అనిల్ రాసి తీస్తున్నాడు. వీడు పని చేసుకున్నాడు. ఏంటి రో ఏంటి మా వాడిని ఇంప్రెస్ చేసి డబ్బులు కొట్టేద్దామనే టర్న్ మనం వచ్చి నీలాగా నేను పని చేయకుండా తిన్నాం. దట్స్ ఎన్ ఫెంటాస్టిక్ డైలాగ్. యు నో దిస్ ఫెలో, నేను ఐ వాజ్ షాక్డ్. ఈడు ఈడేం చేస్తాడు, ఈడు బంద్ అనుకున్నా నిజంగానే. ఏకే కడితే కేల్ ఐ మీన్ హీఈస్ ఓన్లీ ప్లేయింగ్, హీ డోంట్ డూ ఇట్ ఎగ్జాక్ట్గా. స్టార్ట్ కెమెరా అందుకో ఇదే కమ్ టేక్ అన్నారండి. దే సెట్ టేక్ టక్కన వచ్చి కూర్చుని ఫట్ మన మోకాళ్ళ మీద కూర్చుని నీలాగా నేను పని చేయకుండా భోంచేయను అన్నాడు. ఊరిడు దుంపదేగా కట్టని అనిల్ అన్నాడు. అందుకే నేను మేల్కొండ ఉండాలి, లేకపోతే నాకు కూడా మీకంటే కోపం అన్నాడు. సో దట్ ఈస్ అన్ అమేజింగ్ బాయ్ ఐ హ్యావ్ సీన్ అండ్ హూ హాజ్ డన్ వెరీ గ్రేట్ జాబ్. అందులో మా ఇద్దరికి we have a fantastic scenes between us and taagite anni marchipovachu na voice cheppindi, pani chesthe manchi jarugutundani vaadi voice cheppindi. ilanti adbhutamaina maatlu anil raasadu indulo. ante ila cheppukuntu pothe nenu bahusha raatri 10 inti varaku naake saripaddi. dilraj gar already uneasy ga tirugutu untadu akada amazing things. em parla. So that is the news about him. Thank you. Please continue. So same experience andi. Undu nee gunchi men cheptam brother. Tell about you. He's telling you. And to tell some. Okay, tell. Okay, tell. You tell. Andarki namaskaram. I had a lot of fun with you and also in the movie. Thank you a lot for making me Hyderabad Rajan. And Sai sir, very very thankful that you have helped me in the dialogues. Thanks. Now he will talk about it. So first success e Dilraj garde, endukante memu pata success meet ku veldam appude Anil ni lock cheyadam. So oka manchi kadananto oka manchi soul unna film teeyadam. So naaku desam ante chaala ishtam, chinnappudi nunchi aa desam 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 ani. ఆ దేశం గురించి చాలా అద్భుతంగా చాలా అందంగా నేను తనతో చేసిన సీన్లో ఆ ఢిల్లీ ఎంపీతో నా స్కిన్ వైట్ కావచ్చు బట్ మై బ్లడ్ ఈస్ ఇండియన్ అనే డైలాగ్ ఇట్ రియలీ గివ్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. థియేటర్లో ఈరోజు అందరూ ఆ సీన్ ఎంజాయ్ చేయడం కానీ క్లాప్స్ కొట్టడం కానీ అలాగే ఐ థింక్ అనిల్ టేక్ ఆఫే నాకు కబీర్కి నీ ఆశ కన్నా నా ఆశయం గొప్పది చిన్న వన్ లైనర్స్. సో బేసిక్గా ఇట్స్ అవుట్ అండ్ అవుట్. ఈరోజు ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తూ అందరూ ఈరోజు అమేజింగ్ జింగ్ జింగ్ అంటున్నారంటే ఐ థింక్ ఇట్స్ అ టీమ్ వర్క్. సో టోటల్గా టీమ్ ప్రతి ఒక్కరూ. నేను సినిమా సక్సెస్ అవ్వగానే అనిల్తో ఎంత షేర్ చేసుకున్నానో మన సాయితో అంత షేర్ చేసుకున్నాను. ఎందుకంటే సాయి వెంట లాడ్ ఆఫ్ ఆ టోటల్గా తన్ని సాయి ఎంత కేర్ చేసుకున్నాడు. సో ఈ సినిమా టోటల్గా సాయి 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 మా సాయి కానీ ఈ సాయి కానీ నేను కానీ ఆ సాయి కానీ ఫైనల్గా దిల్రాజ్ గారు సాయిబాబా భక్తులు. సో సాయిబాబా బ్లెస్సింగ్స్ కానీ ఆ సాయి కానీ ఆ సాయి. సో నిజంగా ఈరోజు మొత్తం ప్రేక్షకులందరికీ పేరు పేరున ఈరోజు మా వందనం అభివందనం చేస్తూ చాలా మంచి సినిమా మంచి రెస్పాన్స్ ఉంది. సో ఎక్కడ చూసినా ఈరోజు సూపర్ చాలా బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, ఎంటర్టైన్మెంట్ బాగుంది. రాశి వాజ్ లుకింగ్ అమేజింగ్. సాయి చాలా బాగా చేసావు సాంగ్స్ కానీ. చాలా చోట్ల అన్నయ్యని చూసినట్టే ఉంది ఎందుకంటే మేమంతా అన్నయ్యతో ఛాలెంజ్ సినిమానిచ్చి ట్రావెల్ అవుతున్నాం. సో కొన్ని మూమెంట్స్ అయితే ప్రొఫైల్స్లో అంతా నేను ఆదితో అంటున్నాను అన్నయ్య ఇలా ఉన్నాడు అన్నయ్య ఇలా ఉన్నాడని. సో నిజంగా చాలా బాగా చేసాం. అండ్ విలన్స్ రవి మై బ్రదర్ ఆఫ్టర్ ద డబ్బింగ్ హీ కాల్ మీ అండ్ సెడ్ షూర్ హిట్ ఈ సినిమా అని. ఎందుకంటే బోత్ ద క్యారెక్టర్స్ హ్యాడ్ దట్. అతనిలో ఎంత విలనిజం ఉందో మీలో అంత దెర్ వాజ్ లాడ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ యువర్ క్యారెక్టర్. అండ్ ఏటి మావాడు
అదరగొట్టే ఒక యాక్సిడెంట్ అయినా పేరు కొట్టేసావు. సో అందరూ అండ్ పృథ్వీ కానీ ప్రభాస్ కానీ అందరూ ఎవ్రీబడి పేరు పేరున అండ్ ఆల్ టెక్నీషియన్స్ వెంకట్ మాస్టర్ సూపర్బ్. ఎస్పెషలీ యూ డబ్బంగ్ విలన్ జింగ్ జింగ్. అండ్ ఇంకోటి బ్రదర్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా వాళ్ళ క్లైమాక్స్ ఫైట్ అయితే ఇట్ రియలీ గూస్ బంప్స్. సో ఆ థాట్కి ఇట్స్ ఏ చాలా కాలం తర్వాత అంటే మీ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తే ఇంకా మా ప్రేక్షకులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నీలాంటి చిన్న చిన్న పిల్లలందరూ 1977లో స్నేహం అనే సినిమాతో ఫస్ట్ టైం మేమిద్దరం యాక్ట్ చేసాం బాపు గారి స్నేహంతో. మళ్ళీ ఇప్పటి వరకు అలాగే ఉన్నామని చెప్పడానికి వచ్చాను. చాలా ఆనందమైన విషయం ఏంటంటే నా మాటలుగా ఈవేళ ప్రేక్షకులు ఎంత పెరిగిపోయారు లేదా ప్రేక్షకుల మైండ్ సెట్ ఎంత మారిపోయింది అని అంటే ఒక మంచి సినిమా తప్ప చూసే పరిస్థితి లేదు. ఏ సినిమా పడితే ఆ సినిమా చూడరు. సో ఒక దిల్ రాజు గారు లాంటి ఒక టేస్ట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఒక అద్భుతమైన సినిమా చేసినప్పుడు డెఫినెట్గా మా అందరికీ చేసేటప్పుడే ఇంట్రెస్టింగ్ కలిగింది అని అంటే అది దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరు చెప్పినా సరే అందరూ ఎవరు చెప్పినా సరే ద హోల్ క్రెడిట్ విల్ గో టు అనిల్ రావిపూడి అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఎందుకంటే మాట ప్రతి మాటని ఒక చిన్న ఎక్స్పీరియన్స్ని సీనియర్ ఆర్టిస్ట్గా నేను ఒకటి చెప్పాలి. నా లైఫ్లో ఇంతవరకు దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఫస్ట్ ఫిల్మ్ ఐఎమ్ షూటింగ్ వితౌట్ సీన్ పేపర్ ఇన్ ద హ్యాండ్. చేతిలో సీన్ పేపర్ లేకుండా సార్ మీ డైలాగు ఇదేంటి ఇస్తాను చేతిలో పేపర్ లేదు చదవడం ఏంటి అని అనుకుంటే ఇట్స్ ఎ టిపికల్ థింగ్. అంటే సీ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ఎ రైటర్. ఒక రైటర్ యొక్క కాన్ఫిడెంట్ నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఒకడు కాదు ఇద్దరు కాదు చాలా అద్భుతంగా చెప్పవలసింది. అఫ్ కోర్స్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే మీ అందరికీ తెలుసు నేను చిరంజీవి ప్రాణమిత్రులం సినిమా ఇండస్ట్రీలో. చప్పట్లు కొట్టాలిగా. చాలా ఆనందమైన విషయం ఏంటంటే చాలా కాలం ట్రావెల్ ఇద్దరం ఇప్పటికీ అలాగే ఉన్నాం ఏం మారలేదు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నన్ను మనస్ఫూర్తిగా డాడీ అని పిలుస్తున్న వాళ్ళలో తేజ్ ఒకడు. తేజ్ ఐ హావ్ సీన్ ఎన్ యంగ్ చిరంజీవి నీవు. చాలా గమ్మత్తుగా మీకెందుకు ఇంతసేపు చెప్పక్కర్లా టక్కున ఆ సెల్యూట్ చూడగానే మీకు అర్థమైపోదు. తను ఎక్కువగా చిరంజీవి ఎక్కువ చేసేవాడు. ఎనీవే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాట్ దాట్ నువ్వు అది ఇమిటేషన్గా కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఒక డాడీగా కోరుకుంటూ ఇట్స్ ఓన్లీ ఇన్స్పిరేషన్ ఫర్ యూ నాట్ ఇమిటేషన్ ఐ డోంట్ వాంట్ దాట్. అట్లాగే నువ్వు ఎంతో గొప్ప పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో నటించిన ప్రతి నటీ నటులు ఒకళ్ళని ఒకళ్ళు ప్రేమించుకోవటం అని అంటే మేమిద్దరం ప్రేమించుకోవటం 1977 నుంచి ఫ్రెండ్స్ కాబట్టి దట్స్ డిఫరెంట్. కానీ ఆయన భోజ్పూరిలో పెద్ద హీరో అంటే నేను చూడగానే చెప్పారు నాకు బట్ ఐ డోంట్ నో. అట్లాగే రాశి ఖన్నా అంతకుముందు నేను పనిచేయలేదు ఎప్పుడు. సరే ఈ వెన్నెల్లు ఈ చీకట్లు ఈడు ఇవాడు అరే తపేళ ఇటు ఆ తపేళ ఒకసారి ఇటు అని లాగా ఇచ్చిన తపేళ పెట్టి ఆయనే కొట్టడం కబీరు అసలు సరే సాయి ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఇతని మ్యూజిక్తో మమ్మల్ని నేను వెళ్ళిన ప్రతి చోట ఇతనే చెప్తాను రే జింగ్ 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 మావాడు ఆల్రెడీ చెప్పేశాడు జింగ్ జింగ్ అని. సో ఒకళ్ళు ఇద్దరు కాదు అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి పాత్రలో అద్భుతంగా నటించి నాకు చాలా గర్వం వేసింది ఏంటా అనంటే ఏ సినిమా కోసమైనా మనం చూసి ఆ నా సీన్ చాలా బాగుంది నేను ఈ మధ్య ఈ అనిల్ మామూలుడు కాదండి కామెడీని చాలా కొత్తగా రాస్తున్నాడు అందులో మరి ముఖ్యంగా నా చేత పెయింటింగ్ వేయించాడు దేంతో పోర్కుతో ఎవడన్నా పెయింటింగ్ వేయగలడా నేను వేస్తా అది ఎప్పుడు మందు తాగినప్పుడు ఎక్కడ వేస్తా వీపు మీద అదేమన్నా బోర్డు మీద గోడ మీద అనుకునే లేదు మంచి వీపు బాగా విశాలంగా వీపు దొరికితే చాలు మంచి పోర్కుతో పెయింటింగ్ వేసేస్తాను. ఆ రేంజ్లో ఒక క్యారెక్టర్ స్టార్ట్ చేసి అతనే ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోకి ఉండటం ఇలాంటి ఒక మంచి అంటే ఈ స్టేజ్లో 37 ఏళ్ళు అయిన తర్వాత
250 సినిమాలు హీరో యాక్ట్ చేసిన తర్వాత ఇంకా చెప్పుకోగలమనంటే అంత అద్భుతమైనటువంటి విషయం సినిమాలో ఉంది కాబట్టి దాన్ని మరి ముఖ్యంగా ఈ రోజున సుప్రీం సినిమా గుండెమే చేయసు చెప్తున్నాను నేను. క్లాస్ టు మాస్ మొత్తం ఆల్రౌండింగ్గా ఈ సినిమా చూస్తున్నారు అని అంటే దానికి కారణం 100% ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ కెప్టెన్ అనిల్ రావిపూడి అని మరొకసారి మనవి చేస్తూ ఫినిష్ చేయాలి నేను. శిరీష్, ఎస్ మై బ్రదర్ శిరీష్, చాలా అమేజింగ్. మామూలుగా దిల్ రాజు గారు అది వేరే విషయం, నాట్ యాజ్ దిల్ రాజుస్ బ్రదర్, యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అతన్ని ప్రేమించారండి. ఒక నిర్మాతని అంత ప్రేమించటం, అంత నవ్వు ముఖంతో హ్యాపీగా యూనిట్ అందరితో గడపటం, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్. యూ షుడ్ కంటిన్యూ లైక్ దిస్ ఫర్ లాంగ్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాగే ఈ సినిమాలో నాకు పర్టికులర్గా నన్ను అడగకుండా నాకు ఫోన్లు వచ్చినవి, ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి నా పెయింటింగ్ గురించి ఎలాగో ఫోన్ వచ్చింది అది వేరే విషయం, తీసి పక్కన పెడితే హ్యాండిక్యాప్ ఫైట్ అద్భుతంగా చెప్పుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రదర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీబడి. ఐ లవ్ దట్.